టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తొలగింపు దుర్మార్గమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆర్వీఎస్ కేకే రంగారావు గారు కోటలో నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలుపుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వైఖరిపై తీవ్రంగా స్పందించడం జరిగింది. మన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, తెలుగు ప్రజలందరి ఆరాధ్య దైవం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముందు చూపుతో రాష్ట్రంలో వైద్య విద్య మెరుగుపడాలని, అనేక రాష్ట్రాలు పర్యటించి వైద్య రంగానికి మన రాష్ట్రంలో యూనివర్సిటీ ఉండాలనే లక్ష్యంతో వైద్య రంగానికి సంబంధించిన అన్ని కోర్సులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ను ఎంతో కష్టపడి 1986లో స్థాపించడంతో పాటు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాలు శాశ్వతం కాదు, వ్యక్తులు వారు చేసిన మంచి పనులు మాత్రమే కీర్తి ప్రతిష్టలు తెస్తాయని, వాటిని మనం విమర్శించడం సరియైంది పద్ధతి కాదు అని ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. మీకు చేతనైతే ప్రభుత్వ పరంగా నూతనంగా యూనివర్సిటీలు తీసుకొచ్చి నచ్చిన పేర్లు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని ఇలా ఉన్నవాటిని బోర్డులు మార్చడం, తెలుగుదేశం హయాంలో కట్టిన భవనాలకు రంగులు మార్చడం హేయమైన చర్య. ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. వీటిని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉంటారు. త్వరలోనే మీకు తగిన బుద్ధి చెప్తామన్నారు అని తెలియపరుస్తున్నానన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరును యథావిధిగా కొనసాగించి మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని, లేని పక్షంలో దేనిపైన తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. సొంత పార్టీ వాళ్ళు మీరు ఒకరు గుర్తుంచుకోండి, భయంకో భక్తికో మీరు ఏ హాని తెలిపెడతారనో ఈ రోజు వరకు కూడా భయపడినటువంటి మీ సొంత పార్టీ నేతలే ఎంతో మంది ప్రతిఘటించి మదనపడి బాధపడి ఇవాళ ఈ నిర్ణయానికి మేము చింతిస్తున్నాం, మేము బాధపడుతున్నాం. మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని మీకు లేఖలు రాస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. దాన్ని మీరు తక్షణమే అర్థం చేసుకోండి. మీరు మూర్ఖత్వ పోకడలకు పోకుండా మరోసారి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరే పెట్టాలని, ఇంకా అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, మీకు దేని కావచ్చు మీరు మార్చుకోండి. అంతేకాని ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి కోట్లాది మంది గుండెల్లో శాశ్వతమైన గూడు కట్టుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు మార్చే హక్కు మీకు లేదు, మీకు ఆ స్వేచ్ఛ కూడా లేదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటుంది.